వేల కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న, తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి ఇన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏమి ఇబ్బంది లేదు. కానీ కానీ నంబర్ నెంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో, 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, నేను తప్పు చెప్తే వారు సరిచేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను, ఇది పంపియం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తది అని చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే, వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ, అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నింటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పజెప్పిపోయినాడు, కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాసుపాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది ఎక్కడ అంటే, ఇది కూడా అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా NCRB చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు, అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే అధ్యక్ష. యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 మినిట్స్ సార్, ప్లీజ్ గివ్ మీ 5 మినిట్స్ అధ్యక్ష. అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష,